ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పరిశీలించారు. వరద ఉధృతి వల్ల పిహెచ్సి నడుస్తున్న తీరు, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వరద నీటిలో తడిసిపోయిన మెడిసిన్ స్టోర్ రూమ్లను పరిశీలించారు. మండల వైద్యాధికారి డాక్టర్ సాగర్ కు పలు సూచనలు చేశారు. ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాని ఎంపీపీఎస్ పాఠశాలలో గాని రోగులను పరీక్షించి మందులు ఇవ్వాలని, అత్యవసర చికిత్సలకు గుడహత్నూర్ పిహెచ్సికి గాని రిమ్స్ గాని రిఫర్ చేయాలని, స్టాఫ్ ను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంట జిల్లా లెప్రసీ అధికారి శ్రీకాంత్, డాక్టర్ పవన్ కుమార్లు ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆర్బీఎస్కే డాక్టర్ నరేష్ సిబ్బంది మరియు పిహెచ్సి సిబ్బందికి సూచనలు చేశారు. डिलीवरी तो उसको 7-8 घंटा होता है, तो आपको उधर रिम्स को भेज గత 4 రోజులుగా అత్యధికంగా వర్షాలు కురవడం వల్ల ఈరోజు మేము ఇచ్చోడ పిహెచ్సికి సందర్శించడం జరిగింది. ఇక్కడ రాత్రి పిహెచ్సి లోపల వరకు నీళ్ళు చేరడం వల్ల అలాగే పాత బిల్డింగ్లో ఫార్మసీస్లో ఫార్మసీ హౌస్ స్టోర్లో కూడా అది నీరు చేరడం వల్ల కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ కానీ టాబ్లెట్స్ కానీ కొన్ని నడిచినాయి. అయినా కూడా అవి ఎంత యూజ్ కాదు, దానికి మనం సరిదిద్దుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్కి ఇది ఎప్పుడైతే వర్షం తగ్గే వరకు ఇక్కడ ఎంపీపీఎస్ కానీ స్కూళ్ళల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన డెలివరీ కేసెస్, ఇప్పుడు కూడా ఒక డెలివరీ కేసు వచ్చింది, ఇదందరికీ పక్కన ఉన్న పిహెచ్సి గుడియాత్మ కానీ అక్కడ నుంచి లేకుంటే రిమ్స్కి తరలించడం జరుగుతుంది. ఇక్కడ మా స్టాఫ్ని అందరికీ యాక్టివ్ అలర్ట్ ఉండమని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ అలర్ట్ ఉన్నారు, ఎలాంటి సమస్య లేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి సర్వీసెస్ మాత్రం ఇందు నీరు వచ్చినా కూడా మనం పక్క స్కూళ్ళలో మేము సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం. రాత్రంతా వేసి ఓకే, ఇప్పుడు ఎందుకు పిలిచిన అంటే మేము కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిపోదామని పిలిపించాను. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ఆర్బీఎస్కే తర్వాత తడిసిపోతే తడిసిపోయిన వాడిని పక్కన పెట్టుకొని ఇమీడియట్గా క్లీన్ చేసుకో చేయించండి. కంటిన్యూ వర్కర్ కానీ తర్వాత లేబర్ పెట్టుకొని కింద పెట్టుకొని ఫస్ట్ లైట్ ఆర్డర్లో ఐవీ క్రీమ్స్ పక్కన పెట్టాలి. కొన్ని ఐవీ పారాసిటమాల్ సార్ ఉన్నాయి, పారాసిటమాల్ చదివి పైన తీసుకొని డ్రై కాటన్లో పట్టించి రాబెట్ ఖరాబ్ రాలేదు, ఎక్కువసేపు ఉంటే బాగాలేదు, బాగా ఖరాబ్ అయిపోతుంది. ఇమీడియట్గా ఇద్దరు లేబర్ను లేకపోతే మన కాంటిటేటివ్ వర్కర్ ఇద్దరు ఉన్నారు కదా, కొంచెం